సో స్టిల్ ఓకే ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇప్పుడు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసినా చెప్పండి. సో వాట్ ఆర్ ది వేరియస్ కాన్సెప్ట్ డిస్కస్డ్? హలో సో క్లియర్లీ అబ్జర్వ్ పాజిటివ్ నెగిటివ్ ఈవెన్ ఆడ్ ఫస్ట్ ప్రోగ్రామ్ డిటెక్షన్ వెయిట్ 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 ఓకే ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పాము ఏమేమి ఉన్నాయనేసి. సెషన్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అంటే ఏం చెప్పాను, వాల్యూస్ ప్రింట్ స్టేట్మెంట్ వేరియబుల్స్. వేరియబుల్లో మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాం మీకు ఐడియా ఉండాలి కదా అందువల్ల. సో హూఈస్ ద ఫాదర్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్? మళ్ళీ వెళ్తాం, మళ్ళీ చెప్తాను ప్రోగ్రామ్ చెప్తాను, మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. కొంతమంది మెసేజ్ పెట్టారు మళ్ళీ సార్, ఒకసారి ఫస్ట్ చెప్పండి సార్, ఇప్పుడు మాకు కొద్దిగా సిగ్నల్ లేని వాళ్ళు ఇప్పుడు వచ్చాము సార్ అని. అందువల్ల చెప్పండి. ఫస్ట్ ఈ పర్సన్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేశాడు? ఏబిసి లాంగ్వేజ్. మీకు లాంగ్వేజ్ ఉన్నాయి కదా, రూబీ లాంగ్వేజ్, టీసీఎల్ లాంగ్వేజ్ అవునా కదా. సో ఆ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఆ విధంగా ఇతను ఏం యూజ్ చేశాడంటే బిఫోర్ 89 ముందు ఏబిసి లాంగ్వేజ్ యూజ్ చేశాడు. మళ్ళీ ఇతనికి ఇతని సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ లో కొద్ది కాంప్లికేటెడ్ గా ఉండింది, ఆ కోడింగ్ ఆ సింటాక్స్ అవన్నీ కూడా చాలా కష్టంగా అంటే ఎక్కువ లైన్స్ వచ్చాయి. దానికోసం ఇతను ఓన్ గా ఏం చేసుకున్నాడు, డెవలప్ ది ఓన్ లాంగ్వేజ్, దట్స్ నేమ్ యాజ్ పైథాన్ లాంగ్వేజ్. పైథాన్ ఇప్పుడు మీరు ఐ థింక్ మీరు ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ది మూవీ, ఈ సినిమా వచ్చింది కదా ప్రభాస్ సినిమా వచ్చింది కదా బాహుబలి మూవీ, దాంట్లో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. బాహుబలి మూవీలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది కలికిరి లాంగ్వేజ్ అనేసి, అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఎందుకు చెప్తున్నానంటే ఎస్ కాలకే లాంగ్వేజ్. సో ఆ విధంగా వీళ్ళకి అండర్స్టాండింగ్ పర్పస్, సో దట్ రిగార్డ్స్ వాట్ హ్యాపెన్ ఇంప్లిమెంట్ ది సో పైథాన్ లాంగ్వేజ్. బిఫోర్ దాట్ హీస్ యూటిలైజింగ్ ది ఏబీసీ లాంగ్వేజ్ ఓకేనా. సో ఫర్ వెబ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మ్యాథమెటిక్స్ అండ్ సిస్టమ్స్ పర్పస్ ఈజ్ యూజింగ్. ఇదంతా చెప్పాను నేను మీకు. పైథాన్ ఎందుకు యూజ్ చేస్తారంటే యూజర్ ఫ్రెండ్లీ ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్, కమ్యూనిటీ పర్పస్, దెన్ లైబ్రరీస్. దెన్ హూ ఆల్ ఆర్ యూజింగ్ ది పైథాన్ లాంగ్వేజ్ అంటే చెప్పాను, నాజా, యాహూ, గూగుల్, యూట్యూబ్, ఇకనా రెడిట్, సో బిట్టోరెంట్, ఐబీఎం, రోబాక్స్, రెడ్ హ్యాట్, ఇకనా కెనానికల్, నెట్ఫ్లిక్స్, కోరో. సో ఇన్ దిస్ ప్లేసెస్ వీఆర్ యూజింగ్. ఇక్కడ మీరు చూసిన అంటే బాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చెప్తున్నాం కదా, డేటా సైంటిస్ట్ లో టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి? పైథాన్, ఎస్క్యూఎల్, ఆర్. ఓకేనా. సో ఎలా ఇన్స్టాల్ చేశారో చెప్పాను నేను మీకు. హౌ టు ఇన్స్టాల్ ఎవరిని ఒక్కటి చెప్పండి, నీకు అర్థమైన వాళ్ళు ఎనీబడి. ఇన్స్టాలేషన్ చెప్పాను కదా డైరెక్ట్ గా, నేను ఎక్స్ప్లెయిన్ చూపించాను ఇన్స్టాలేషన్ ఎలా చేస్తానని. హౌ టు ఇన్స్టాల్. సో ఫస్ట్ ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దోస్ పాయింట్స్. ఫస్ట్ టైప్ ది పైథాన్ డాట్ ఓఆర్జి. సో జస్ట్ గో టు ది పైథాన్ డాట్ ఓఆర్జి బ్రౌజర్, క్రోమ్ కి వెళ్ళి పైథాన్ డాట్ ఓఆర్జి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత జస్ట్ చూస్ ది డౌన్లోడ్ ఆప్షన్. డౌన్లోడ్కి వెళ్ళేసి విండోస్ సెలెక్ట్ చేయాలి. విండోస్ సెలెక్ట్ చేసిన తర్వాత దెన్ చూస్ ది లేటెస్ట్ వెర్షన్. 64 బిట్. ఎస్, మీ యొక్క ర్యామ్ కెపాసిటీ అంతా చూసుకోండి, 32 బిట్టా, 64 బిట్టా, మీది ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఓకేనా, ఎక్స్పీనా, విండోసా చూసుకునేసి దాని రిలేటెడ్ గా సాఫ్ట్వేర్ని మీరు ఏం చేసుకోవాలి ఏది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పీ అంటే ఓకే, లేదా విండోస్ అంటే దాని తగినట్టుగా. నేనేం సెలెక్ట్ చేశాను, పైథాన్ 3.7.2, ఇట్ ఈస్ సపోర్టింగ్ టు విండోస్. ఆ విండోస్ విండోస్ సపోర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని తీసుకున్నాను. దాన్ని తీసుకుని ఇక్కడ ఏం చేశాను, ఇన్స్టాల్ చేశాను ఓకేనా. సో మీకు తెలిసింది ఆ స్టెప్స్ అని చెప్పాను, హౌ టు ఇన్స్టాల్ అనేసి ఓకేనా. చెప్పాను లేదా? హలో సార్. చెప్పారు సార్. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఏం చేశాను నేను, ఫస్ట్ ఏం చేశాము ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్ ఎక్కడ చేశాను నేను స్టార్టింగ్? కమాండ్ ప్రాంప్ట్ మొత్తం చేసాం ప్రోగ్రామ్స్ అన్ని. కానీ దట్ ఈస్ వెరీ వెరీ క్లమ్జీ ఫర్ ఇంప్లిమెంటేషన్, ఫర్ ఇంప్లిమెంట్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డెవలపింగ్ ది ప్రోగ్రామ్స్. సో దట్ రిగార్డ్స్ వాట్ హ్యాపెన్, ఐ డెవలప్డ్ ది, సారీ ఐ యూటిలైజింగ్ ది ఐడిఎల్ఈ.
ఐడిఎల్ అంటే ఏమి? ఐడిఎల్ అంటే అబ్రివేషన్ ఏమి? ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ సో నెక్స్ట్ ఆ విండో ఓపెన్ చేసుకునేసి అక్కడ నేను మీకు చెప్పాను ప్రోగ్రామ్ టైప్ చేసి అక్కడే కూడా రన్ చేయొచ్చు ఇక్కడ రన్ కేలేసి ఎఫ్ఐ ప్రెస్ చేస్తే చాలా రన్ అవుతుంది లేకపోతే మళ్ళీ ఏం చేయాలి ఆ ఇన్స్టాలేషన్ మనకి ఎక్కడైందో ఆ ఫైల్ సపోర్ట్ చేసే ఫైల్ ని దెన్ అగైన్ సేవ్ ఇన్ ది ఓకేనా యాజ్ యుడ్ విష్ ఎక్కడైనా సి డ్రైవ్ ఆర్ డి డ్రైవ్ ఎక్కడైనా సేవ్ చేసుకోండి డి డ్రైవ్ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సేవ్ చేసిన తర్వాత దెన్ కమ్ టు ది కమాండ్ ప్రాంప్ట్ కమాండ్ ప్రాంప్ట్ పాత్ సెట్ చేయాలి ఆ కమాండ్ ప్రాంప్ట్ లో పాత్ సెట్ ఫైల్ నేమ్ ఏల్ ఫైల్ నేమ్ బిఫోర్ దట్ బిఫోర్ గివింగ్ ది ఫైల్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ది పాత్ సో పాత్ అంటే ఏమి డి డ్రైవ్ లో ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి నేను ఏం చేశాను సిఎస్సి వర్క్ షాప్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను డి డ్రైవ్ లో ఎందుకంటే డి డ్రైవ్ లో ఆ ఇన్స్టాలేషన్ చేసినా కదా ఆ ఫైల్ తీసుకొచ్చి మీరు కాపీ చేసుకోవాలి ఎక్కడ మీకు అది డెస్క్టాప్ ఇన్స్టాల్ అయ్యకోండి డెస్క్టాప్ లో ఉన్నదాన్ని డి డ్రైవ్ లేదా సి డ్రైవ్ ఎక్కడ కావాలో మీకు ఎక్కడ ఓకేనా అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఫైల్స్ టైప్ చేస్తే దానికి సపోర్ట్ చేస్తుంది ఆఫ్ ఫాలో ఆర్ నాట్ ఫాలో అవుతున్నారా సో అలా చేసాం మళ్ళీ ఫైల్స్ అన్ని ఒక ప్రోగ్రామ్ చేస్తూ వచ్చాం ఫస్ట్ ఏం చెప్పాను డిస్ప్లే ప్రోగ్రామ్ చెప్పాను ఫస్ట్ డిస్ప్లే తర్వాత రీడ్ ప్రోగ్రామ్ చెప్పాను డిస్ప్లే అంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాము డిస్ప్లేకి విచ్ కమాండ్ యూటిలైజింగ్ డిస్ప్లే పర్పస్ ప్రింట్ సో మళ్ళీ రీడ్ అంటే ఇన్పుట్ అని చెప్పాను మీరు రీడ్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ అని ఎలా తీసుకుంటుంది అది విచ్ ఫార్మెట్ విల్ టేక్ ఆల్ దోస్ వాల్యూస్ వాల్యూస్ రీడ్ చేసేటప్పుడు ఎలా తీసుకుంటుంది స్ట్రింగ్ లో తీసుకుంటుంది గుర్తుపెట్టుకోవాలి జావాలో కూడా స్ట్రింగ్ లో తీసుకుంటుంది పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ వస్తుంది కదా జావాలో అదే స్ట్రింగ్ లో తీసుకుంటుంది స్ట్రింగ్ లో ఉన్నదాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి జస్ట్ కన్వర్టింగ్ ఉంటుంది ఇంటిజర్ లో కన్వర్ట్ చేసుకోవాలి ఇంటిజర్ లో కన్వర్ట్ చేయాలి దానికోసమే మళ్ళీ ఇంట్ ఇంట్ అని సార్ ఇన్పుట్ మొదలు ఏమని చేయాలి ఇంట్ అని ఇవ్వాలి అప్పుడు మీకు ఆ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూస్ ఇంటిజర్ లో కన్వర్ట్ అవుతుంది లేదా ఫ్లోట్ అని ఇచ్చారనుకోండి ఆ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ ఏమవుతుంది జస్ట్ కన్వర్ట్ ఉంటుంది ఫ్లోట్ మళ్ళీ డబుల్ లాంగ్ డబుల్ డబుల్ లాంగ్ డబుల్ ఎనీథింగ్ ఇదే ప్రాసెస్ నేను మీకు టూ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంటిజర్ కి చెప్పాను ఫ్లోట్ కి చెప్పాను ఓకేనా తర్వాత మళ్ళీ ఇఫెల్స్ చెప్పాను ఇఫెల్స్ మెయిన్ థింగ్ ఇఫెల్స్ లో మనకి ఏం కావాలి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిస్ప్లే చేయాలి కాబట్టి దట్ కర్లింగ్ బ్రేసెస్ ఇస్ ప్లే ది మోర్ ఇంపార్టెంట్ బట్ ఇన్ జావా అండ్ సి ప్రోగ్రామింగ్ యూ మెన్షన్ ది కర్లింగ్ బ్రేసెస్ ఎస్ ఆర్ నో బట్ ఇన్ ద పైథాన్ దర్ ఇస్ నో ఎనీ కర్లింగ్ బ్రేసెస్ అంటే ఓపెనింగ్ బ్రేసెస్ క్లోజింగ్ బ్రేసెస్ పైథాన్ లో ఉందా ఓపెనింగ్ బ్రేసెస్ క్లోజింగ్ బ్రేసెస్ పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేస్తామా దానికోసం ఏం చేస్తారు కోలన్ పెడతారు కోలన్ పెడితే దెన్ వాట్ హ్యాపెన్ జస్ట్ ప్రెస్ ది కోలన్ దెన్ ప్రెస్ ది ఎంటర్ కీ ఆఫ్టర్ మెన్షన్ ది కోలన్ దెన్ ప్రెస్ ది ఎంటర్ కీ దెన్ ఆటోమేటిక్లీ జస్ట్ గివెన్ ది వన్ స్పేస్ బార్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇండెంటేషన్ దాని ఏమంటారు ఇండెంటేషన్ అంటే ఒక ఇండెంటేషన్ అంటే ఆల్ స్టేట్మెంట్స్ కమ్స్ అండర్ ది వన్ బ్లాక్ ఒకే బ్లాక్ లో ఆర్డర్ లో రావాలంటే వన్ స్పేస్ ఇస్తారు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండెంటేషన్ సో అదే విధంగా ఎల్స్ కూడా ఇవ్వాలి ఓకేనా ఎక్కడైతే బ్లాక్ మీకు ఎక్కడైతే లూప్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ కాలన్ ఇవ్వాలమ్మా ఇది బాగా గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు లూప్స్ స్టార్ట్ అవుతుంది అనుకోండి వైల్లో కూడా అంతే వైల్ అయినా ఫర్ లూప్ అయినా ఎక్కడైనా కూడా లూప్స్ స్టార్ట్ అవుతుందంటే కాలన్ మెన్షన్ చేయాలి కాలన్ మెన్షన్ చేసి దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ వాట్ హ్యాపెన్ రైట్ ఇన్ ది నెక్స్ట్ లైన్ ఒక స్పేస్ బార్ చేసి రాయాలి అంతే సో అవి చెప్పాను డౌన్లోడ్ గురించి చెప్పాను మళ్ళీ ఫ్లోట్ గురించి చెప్పాను ఫ్లోట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా ఫ్లోట్ డేటా టైప్ ఓకేనా దానికి ఇది కొన్ని వాల్యూస్ ఇచ్చాము మళ్ళీ దాన్ని ఫ్లోట్ ఎలా డిస్ప్లే చేస్తారు ఏమనేసి దాన్ని ఇక్కడ చెప్తున్నాం ఓకేనా ఇక్కడ ఒక టూ వాల్యూస్ ఇచ్చారు 26.21 ఇచ్చి మల్టిప్లై చేసాము చేసి డిస్ప్లే చేస్తున్నాం ఒక స్లైడ్ సింపుల్గా మీకు అర్థం కావడానికి ఇప్పుడు మీకు అవన్నీ మీరు అబ్జర్వ్ చేశారు స్టడీ చేశారు కూడా ఇది ఈజీగా ఉంటుంది ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు ఓకే కదా అంతే కదా హలో మైల్స్ ఇచ్చాడు 26.2 ఇక ప్రింట్లో మైల్స్ ఇంటూ 1.61 అంటే మల్టిప్లై డిస్ప్లే అయింది జస్ట్ ఒక ప్రింట్కి ఒక ఎగ్జాంపుల్ టూ వాల్యూస్ ని మల్టిప్లై చేసాం ఓకేనా సో నెక్స్ట్ దీని అయితే మేము ఎందుకంటే స్లైడ్ చూపిస్తున్నాను సో మీరు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట ఆ పైథాన్ వెర్షన్ 3.9.5 3.8 ఓకేనా 3.6 ఆ వెర్షన్ సో దట్ ఈస్ 64-bit 32-bit క్లియర్లీ ఇట్లు డిస్ప్లేది ఆల్ దోస్ స్టేట్మెంట్స్ అన్ని డిస్ప్లే అవుతుంది అనమాట ఓకేనా సో దానికి ఒక స్లైడ్ ఇది అండర్స్టాండ్ మీరు మర్చిపోకుండా ఉండాలంటే ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ది వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే నోట్ చేసుకోండి దెన్ నెక్స్ట్ మళ్ళీ
సో ఇది వచ్చి దెన్ డిస్ప్లే ది ఐడిఎల్ఈ విండో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ విండో సో దానికి ఒక స్లైడ్ అన్నమాట ఇది ఎలా ఈ విండో ఎలా డిస్ప్లే అవుతుంది చెప్పండి ఈ విండో ఎలా డిస్ప్లే అవుతుంది చెప్పండి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ విండో ఎలా డిస్ప్లే అయింది ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్ అంతా చేశాను కదా ఎలా డిస్ప్లే చేశాను ఆ ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంది కదా దాన్ని జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఫైల్ దెన్ ఓపెన్ విత్ ఐడిఎల్ఏ అని వస్తుంది ఆప్షన్ అలా చేయండి లేకపోతే సెర్చ్కి వెళ్ళేసి ఐడిఎల్ఏ కొట్టండి ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్ ఫైండ్ అవుట్ ది పాత్ దెన్ ఇట్ డిస్ప్లే ది ఐడిఎల్ఏ విండో ఆ విండో మీకు డిస్ప్లే అవుతుంది పైథాన్ విండో హలో పైథాన్ షెల్ హలో ఎస్ సార్ హౌ టు డిస్ప్లే ది పైథాన్ షెల్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా హౌ టు డిస్ప్లే ది పైథాన్ షెల్ రైట్ క్లిక్ రైట్ క్లిక్ ఆన్ ది ఇన్స్టాలేషన్ ఫైల్ దెన్ ఓపెన్ విత్ ఐడిఎల్ఈ అదొక వే అదర్వైజ్ సెకండ్ వే ఏమి వాట్ ఇస్ ది సెకండ్ వే సెర్చ్ లోకి వెళ్ళి సెర్చ్ ఫర్ సెర్చ్ లోకి వెళ్ళి ఐడిఎల్ఈ టైప్ చేయండి ఐడిఎల్ఈ టైప్ చేయండి అంతే ఓకేనా దెన్ నెక్స్ట్ మీకు తెలిసింది వాట్ ఇస్ ప్రోగ్రామ్ అంటే ఏమి ఇన్పుట్ అంటే ఏమి అవుట్పుట్ అంటే ఏమి మ్యాథ్ అంటే ఏమి ఇవంతా చెప్పేశాను నేను ఓకేనా సో ప్రోగ్రామ్ అంటే మీకు తెలిసింది ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటా ఉన్నారు సిలో సీక్వెన్షియల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ స్పెసిఫైస్ హౌ ద పర్ఫార్మ్ ఏ కంప్యూటేషన్ ఏదైనా కంప్యూటేషన్ ఎలా పర్ఫార్మ్ చేయాలి ద కంప్యూటేషన్ మైట్ బి సంథింగ్ మ్యాథమెటికల్ ఉండొచ్చు సచ్ యాజ్ సాల్వింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ ఆర్ ఫైండింగ్ ది రూట్స్ ఆఫ్ పాలినోమియల్ బట్ ఇట్ కెన్ ఆల్సో బి ఏ సింబాలిక్ కంప్యూటేషన్ ఉండొచ్చు ఏ ఫ్యూ బేసిక్ ఇన్స్ట్రక్షన్ అపీర్ ఇన్ ది జస్ట్ అబౌట్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ అంటే మీకు తెలిసిందే ఇన్పుట్ అంటే ఏం చేస్తాము కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఇస్తాము గెట్ డేటా ఫ్రమ్ ది కీబోర్డ్ ఓకేనా ఏ ఫైల్ ద నెట్వర్క్ ఆర్ సమ్ అదర్ డివైస్ అవుట్పుట్ అంటే ఏమి డిస్ప్లే డేటా ఆన్ ది స్క్రీన్ ఓకేనా స్క్రీన్ మీద డేటా డిస్ప్లే చేస్తాము సేవ్ ఇన్ ద ఫైల్ మళ్ళీ సెండ్ ఇట్ ఓవర్ ది నెట్వర్క్ ఎక్సెట్రా సో అవుట్పుట్ ఎలా వస్తుంది ఫైల్ని మనం టైప్ చేసి సేవ్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తారు మన ఎగ్జిక్యూషన్ చేస్తే అవుట్పుట్ మనకి రన్ చేస్తే స్క్రీన్ మీద స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అవుతుంది సో మళ్ళీ మీకు కొన్ని మ్యాథమెటికల్ కావాలనుకోండి దానికి సంబంధించి కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏదైనా అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ మెన్షన్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ కండిషనల్ ఎగ్జిక్యూషన్ రిపిటేషను ఓకేనా సో ఇవన్నీ నేను ఏదైనా కండిషన్ అప్లై చేయాలనుకోండి సో చెక్ బాక్స్ అటైన్ ఇప్పుడు నేను చెప్పాను ఈఫెల్స్ పాజిటివ్ నెగిటివ్ చెప్పాను పాజిటివ్ ప్రోగ్రాము నెగిటివ్ ప్రోగ్రాము ఈవెన్ ప్రోగ్రాము ఆడ్ ప్రోగ్రాము ఈవెన్ ఆర్ ఆడ్ పాజిటివ్ నెగిటివ్ సో అవన్నీ చేయాలంటే మనం కండిషన్స్ అప్లై చేయాలి లేదా నెక్స్ట్ దానికి ఇఫ్ యూస్ చేస్తాము ఈఫెల్స్ నెస్టెడ్ ఈఫెల్స్ ఎల్సి ఫ్లడ్ స్విచ్ కేసు సో రిపిటేషన్ అనుకోండి సో ఎనీ వన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్ అంటే దానికి ఏం యూస్ చేస్తాము రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ కావాలి ఏం యూస్ చేస్తారు ఏ లూప్స్ యూస్ చేస్తాము రిపీటెడ్గా వైలు హలో రిపిటేషన్ వైల్ లూప్ మళ్ళీ ఫర్ లూప్ పైథాన్ డూ వైల్ లేదు ఓన్లీ వైలు ఫర్ లూప్ మాత్రమే ఉంది ఓకేనా సో దాని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా సో ఏదైనా కానీ ఓకేనా సో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దట్ ఈస్ ప్రిటీ మచ్ ఆల్ దర్ ఇస్ ఇట్ to it every program you have ever used no matter how complicated is made up of instruction that look pretty much like this so you can think programming is process of breaking large ante chaala pedda program undu anukondi dan chin chinna sub task ga develop cheskodamu danne meeku telusu function antaru function ante emi a function is a sub program it perform the specific task so idoka advantage python lo pedda pedda program ni chaala simple ga divide chesi cheppadu చూడండి మీరు మొత్తం దాంట్లో స్ట్రక్చర్ ఉంటుంది సికి జావాకి ఇక స్ట్రక్చర్ ఏమైనా ఉండిందే ఎట్టర్ స్ట్రక్చర్ ఉందా దీనికి ఏం లేదు కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్ ని సింపుల్ సింపుల్ గా డివైడ్ చేసి ఈజీగా చేస్తున్నాం కదా దాన్ని చెప్తున్నాడు అడ ఓకేనా అది ఏ ప్రోగ్రామ్ అన్నా ఉంది చాలా ఈజీగా చేయొచ్చు ఓకే అండర్స్టాండ్ సార్